అభిమాన నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ముఖ్యంగా నల్గొండ జిల్లాను పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి చేసి నల్గొండ జిల్లాలో ఒక మరి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రోజు మీ ఆశీర్వాదం కోసం రావడం జరిగింది। వాస్తవంగా నేను కూడా సూర్యాపేట ప్రచారంలో ఉండాలి కానీ చివరి నిమిషంలో మరి నాకు కాకుండా దామోదర్ రెడ్డి గారికి ఇవ్వటం నల్గొండ పార్లమెంట్ అని చెప్పడం తోటి మరి నేను ఈ రోజు మీ అందర్ని కలుసుకోవడానికి వెంకటరెడ్డి గారి ప్రచారంలో పాల్గొనడానికి రావడం జరిగింది। చాలా సంతోషం। మరి ఇక్కడ మాకున్న రిపోర్ట్స్ ప్రకారం నల్గొండన మరి వెంకటరెడ్డి గారు 50 నుంచి 60,000 మెజారిటీ తోటి గెలవబోతున్నారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను। రాష్ట్రంలో నేను చాలా మంది నాయకుల్ని చూసినా కొంత నాకు రేవంత్ రెడ్డి గారు చిన్ననాటి మిత్రుడు కానీ వాస్తవంగా మనసున్న మహారాజ్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు। వెంకటరెడ్డి గారు కూడా నాకు రెడ్డి హాస్టల్లో సీనియర్ గా మా అన్నగారికి మిత్రునిగా క్లాస్మేట్ గా గత 30 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా వెంకటరెడ్డి గారి గురించి తెలుసు। మరి ఎందుకు పోయినసారి ప్రజలు ఓడిచిన్రో అర్థం కాలే గానీ అలాంటి మంచి మనిషి అభివృద్ధి ప్రదాత మరి ఖచ్చితంగా గెలుపించుకోవాల్సిన బాధ్యత ఉంది। ఎందుకంటే నేను అనేక సందర్భాలలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవ్వరు సహాయానికి వచ్చినా ముఖ్యంగా తన శత్రువు సహాయానికి వచ్చినా కూడా చెయ్యి దాచి సహాయం చేసే గుణం ఉన్న పెద్ద మనసున్న అన్న వెంకటరెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను। రాష్ట్రంలో ఈ రోజు స్టార్ క్యాంపెయినర్ గా ఈ రోజు ఒక పెద్ద నాయకునిగా సీనియర్ నాయకునిగా ఈ రోజు మరి వారు ముందు ఉన్నారు। అదృష్టం బాగుంటే ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యం లేదు। ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులలో ఆయన కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు। ఒకవేళ ఆ అదృష్టం నల్గొండకు దక్కితే ఈ రోజు గజ్వేల్ గాని ఇంకోటి గాని దాన్ని తలపించే విధంగా కూడా ఈ రోజు మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం కూడా అన్న ఎంకన్న మీద ఉండాలి। రేపు రాబోయే రోజులలో ఈ జిల్లాలోనే రాష్ట్రంలోనే ఒక పెద్ద మెజారిటీ తోటి గెలుపించుకొని రాబోయే రోజులలో మన యువతకు గాని మన ప్రాంతానికి గాని బాగు జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను కూడా పెట్టడం జరిగింది। అందులో మరి వెంకటరెడ్డి గారు కూడా ఆ కమిటీలో భాగస్వాములై ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి ఏ బంగారు తెలంగాణ కోసం మనం కలలు కన్నామో ఆ బంగారు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధించొచ్చు మరి మన నాయకుల ద్వారానే సాధించొచ్చు అని చెప్పి 6 గ్యారెంటీలను కూడా పెట్టడం జరిగింది। మన నాయకుడు వెంకటరెడ్డి గారు వాటిని కూడా మీకు వివరిస్తారని తెలియజేస్తూ అలాంటి మంచి నాయకుల్ని మీరు ప్రోత్సహించండి। ఈ రోజు మరి మీకు ఎమ్మెల్యేగా ఉన్న భూపాల్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు గతంలో మేము తెలుగు దేశంలో కలిసి పనిచేసాం 5 సంవత్సరాలుగా ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసు। కనీసం ఈ రోజు ఈ ప్రాంతంలో నాయకుల్ని గౌరవంగా చూసే పరిస్థితి కూడా లేదు కాబట్టి అలాంటి నాయకుల్ని బుద్ధి చెప్పి మరి మన నాయకుడైన వెంకటరెడ్డి గారిని పెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా। అందరూ ఒకసారి చేతులు లేపండి। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, వెంకటరెడ్డి గారి చెయ్యి గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।